माजी मंत्री अनिल वर्सेस लोकेश कंट्रोवर्सी नेल्लूर लो राजकीय प्रकंपनलु रेपुतुंदी। नेल्लूर नगर में जरिगिन युवगलं पादयात्रलो माजी मंत्री अनिल टारगेट गा लोकेश गाटु व्याख्यलु चेशारु। नेल्लूर प्रजलु नारायणनु ओडिंची पालिच्चे आवुनु कादनी तन्ने दुन्नपोतुनि तेच्चुकुन्नारंटू अनिल्नि टारगेट चेशारु। గడిచిన 4 ఏళ్ల 2 నెలల్లో అనిల్ 1000 కోట్లు వెనకేసుకున్నాడని లోకేష్ ఆరోపించారు. పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు, అవునా కాదా? వైకాపా నేతలు ఈ రోజు ఏకంగా నెల్లూరుని నాశనం చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ కి అడ్డగా నెల్లూరుని మార్చేశారు. పేర్లోనే నిల్లుంది, పేర్లోనే నిల్లుంది ఆ నిల్లు. ఆ నిల్లు, ఆ సిల్లి బచ్చా నెల్లూరుకి పీకిందేంటి, పొడిచిందేంటని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. నెల్లూరు సిటీకి వచ్చా, విఆర్సి సెంటర్ కు వచ్చా, నెల్లూరు సిటీ అభివృద్ధి పై చర్చకు మీ లోకేష్ సిద్ధం. ఆ సిల్లి బచ్చా సిద్ధమాని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. రా 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 సిల్లి బచ్చా, ఇక్కడనే ఉన్నా. ఎందుకయ్యా అభివృద్ధి గురించి చర్చ అంటే తోకం ముడుచుకుని పారిపోయావని ఈ సభాముఖంగా మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు. ఈ సిల్లి బచ్చా సబ్జెక్ట్లో హాఫ్ నాలెడ్జ్ కానీ అవినీతిలో ఫుల్ నాలెడ్జ్. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆయన ఎంత డబ్బులు వెనకేశాడు తెలుసా? 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు. ఈ సిల్లి బచ్చా భూ కబ్జాలు, భూదందా లిస్ట్ మొత్తం ఈ రోజు ప్రజల ముందల నేను పెడుతున్నా. దొంతలి వద్ద బినామీలు చిరంజీవి అజంత పేరుపై 50 ఎకరాలు విలువ 10 కోట్లు, నాయుడుపేటలో బినామీ పేరుతో 58 ఎకరాలు విలువ 100 కోట్లు, ఇనుమడుగు సెంటర్లో బినామీలు రాకేష్ డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు విలువ 10 కోట్లు, ఇస్కాన్ సిటీలో బినామీల పేరుతో 87 ఎకరాలు విలువ 33 కోట్లు, అల్లిపురంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ పేరుతో 40 ఎకరాలు విలువ 105 కోట్లు, దాంట్లో 7 ఎకరాల ఇరిగేషన్ భూమి కూడా స్వాహా చేశాడు ఈ సిల్లి బచ్చా. సదరపాలెంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ 12 ఎకరాలు విలువ 48 కోట్లు, బృందావనంలో శెట్టి సురేష్ పేరుతో 4 ఎకరాలు విలువ 25 కోట్లు, దామర్ల మడుగులో బావమర్ది పేరుతో 5 ఎకరాలు విలువ 4 కోట్లు, గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు లేపేశాడు, దాంట్లో ఏకంగా 40 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నాడు ఈ సిల్లి బచ్చా. ఆఖరికి కరోనాని కూడా క్యాష్ చేసుకున్నాడు ఈ సిల్లి బచ్చా. వ్యాపారస్తుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు, జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి క్యాష్ లేపేశాడు ఈ సిల్లి బచ్చా. ఈ సిల్లి బచ్చా కూడా క్లారిటీ వచ్చేసింది, వచ్చే ఎన్నికల్లో సీటు చిరిగిపోయిందని. అందుకే ఏకంగా చెన్నైలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సిల్లి బచ్చా. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ సిల్లి బచ్చా చెన్నైకి పరారైపోతాడు. ఇంకా నారాయణ గారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారో